హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వేసు వీడియోలో ఒక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా విత్ ఇన్ టెన్ మినిట్స్లోనే ఎంతో హెల్తీగా అండ్ టేస్టీగా చేసుకునే రెసిపీ ఇది సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలా చూసేద్దాం సో ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలను వేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని డ్రై రోస్ట్ చేసుకోండి లో ఫ్లేమ్లోని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని తర్వాత అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు శనగ తరిగిన బాదం తరుగు యాడ్ చేసుకోండి అలానే పావు కప్పు వరకు శనగ తరిగిన జీడిపప్పు ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు శనగ తరిగిన పిస్తా పావు కప్పు వరకు పంకిన్ సీడ్స్ పావు కప్పు వరకు వాటర్ వాటర్మిలన్ సీడ్స్ అలానే ఒక పావు కప్పు వరకు కిస్మిస్ని యాడ్ చేసుకుని కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే బాగా మిక్స్ చేసుకుంటూ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోండి ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి సో ఇలా డ్రై ఫ్రూట్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు ఎండు కొబ్బరి తురుమును యాడ్ చేసుకోండి ఇలా ఎండు కొబ్బరిని యాడ్ చేసుకున్న తర్వాత కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి లేకపోతే ఎండు కొబ్బరి అనేది త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంది ఒక టూ త్రీ మినిట్స్కి చూస్తున్నారు కదా ఎండు కొబ్బరి అలానే డ్రై ఫ్రూట్స్ అన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తూనే ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత అదే ప్యాన్లోకి మరో టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని నెయ్యి కాస్త హీట్ తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ వరకు శనగ తరిగి పెట్టుకున్న ఖర్జూర్ని యాడ్ చేసుకోవాలి ఇక నేను ఖర్జూల్లో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి ఖర్జూర్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని యాడ్ చేస్తున్నా మీకు కావాలంటే ఖర్జూర్ని మిక్సీ జార్లో వేసి కోర్స్గా బ్రిండ్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఖర్జూర్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మాత్రమే బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఫోర్ ఫైవ్ మినిట్స్కి వీడియోలో చూపిస్తున్నట్టు ఖర్జూల్లో నుంచి జిగురు రావడం స్టార్ట్ అవుతుంది సో వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా జిగురు వచ్చినప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని కూడా వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి సో ఖర్జూల్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి ఈ మిక్చర్ అంతా లైట్గా చల్లారినివ్వండి సో ఈ మిక్చర్ అంతా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకుని లడ్డూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మీకు కావాల్సిన సైజులో ఈ లడ్డూస్ని ప్రిపేర్ చేసుకోండి అలానే ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా పది పదహైదు రోజుల పాటు నిలువ ఉంటాయి సో చూసారు కదా షుగర్ బెల్లం ఇలాంటివి ఏమీ లేకుండా న్యాచురల్ స్వీట్నెస్తో డ్రై ఫ్రూట్స్ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోలో చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ ఎంతో హెల్తీ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలానే వీడియో నచ్చినైతే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్ చేయండి సో నేను పోషిస్తే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది